నేను డాక్టర్ శ్వేత ఫ్రమ్ పార్థ డెంటల్ హిమాయత్ నగర్. మన హిమాయత్ నగర్లో పార్థ డెంటల్ హాస్పిటల్ ఎక్కడుంది అంటే ట్రినిటీ కళ్యాణ్ మండపం పక్కన స్కిల్ స్పెక్ట్రమ్ అనే దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో మనది ఈ హాస్పిటల్, మన పార్థ హాస్పిటల్ ఉందండి. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పదలుచుకుంటున్నాను. అదేంటంటే ఆర్థోలో క్లిప్ కరెక్షన్ ద్వారా మనకి పళ్ళు ఎలా సరి చేసుకుంటాం అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మన క్లిప్ కరెక్షన్ అయిన తర్వాత మన స్మైల్ అనేది ఇంత నీట్గా ఉంటుంది. ఈ క్లిప్ ట్రీట్మెంట్ ఎందుకంటే మోస్ట్లీ బంకర్గా ఉన్న పళ్ళు, ఎత్తుగా ఉన్న పళ్ళు, పళ్ళు మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదండి, అలాంటి వాటికి మన క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదండి, ఇందులో నేను రెండు రకాల బ్రేసెస్ అనేవి నేను మీకు చూపిస్తున్నాను. ఈ రెండు రకాల బ్రేసెస్ నుంచి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఒకటి ఏంటంటే స్టీల్గా ఉంటాయి ఈ బ్రేసెస్. ఈ బ్రేసెస్ లో మనం ఒక వైర్ తీసుకుని మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం అనమాట. ఎత్తుగా ఉన్న పళ్ళు మనం కరెక్ట్ చేయడానికి, వంకరగా ఉన్న పళ్ళు, ఇంకా గ్యాప్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం దీని ద్వారా చేయొచ్చు. ఇది మనం ఫస్ట్ లో మనకి ఫస్ట్ వచ్చింది ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉన్న బ్రేసెస్ యూజ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు అందరూ చాలా కాస్మెటిక్ గా వెళ్తున్నారు కాబట్టి దాని తర్వాత వచ్చింది ఇది ఏంటంటే సిరామిక్ బ్రేసెస్ అంటారు. సిరామిక్ అంటే ఇవి ఈ రెండు కూడా ఒకటే ట్రీట్మెంట్ జరుగుతుంది, కాకపోతే ఇది కొంచెం కాస్మెటిక్ గా ఉంటాయి అన్నమాట. ఈ బ్రేసెస్ సిరామిక్ అనే మెటీరియల్ తో తయారవుతుంది. ఇవి వైట్ గా ఉండడం వల్ల మనకి దూరం నుంచి బ్రేసెస్ పెట్టుకోలేని ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఇప్పుడు కాలేజ్ పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ సిరామిక్ బ్రేసెస్ కి వెళ్తున్నారు. ఇది కాకుండా ఇది దాని తర్వాత ఇది వేరే ట్రీట్మెంట్ అనమాట. ఇది ఎలా అంటే మనం ఇప్పుడు ఇది ఫుల్ గా కాస్మెటిక్. ఇప్పుడు కొన్ని మంది అంటారు నాకు బ్రేసెస్ అనేవి అసలు ఫ్రంట్ అనేది కనిపించకూడదు కానీ నా పళ్ళు కరెక్షన్ అవ్వాలి అని, అలాంటి వాళ్ళకి మనం లింగువల్ బ్రేసెస్ అని పెడతాం. ఇది ఎలా అంటే మన ఇప్పుడు మనం పళ్ళు కరెక్షన్ అనేది లోపల నుంచి బ్రేసెస్ అనేవి పెడతాం అనమాట. పళ్ళు బయటకు ఏం కనిపించబండి, లోపల భాగం నుంచి ఇలా బ్రేసెస్ పెట్టుకుని మనం కరెక్షన్ అనేది చేస్తాం. ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్, దీన్ని ఇన్విజ్ లైన్ అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే ఇలా ఒక వైట్ కలర్ షీట్ లా ఉంటుందండి, ఇది ఇలా పెట్టడం వల్ల దాని కరెక్షన్ అవుతుంది. ప్రతి వంత కరెక్షన్ కి మామూలుగా వేరే ఇందాక చూపించిన దాంట్లో అయితే అవి మనం ఆ వైర్స్ అనేవి కరెక్ట్ చేస్తాం. ఇందులో ఏంటంటే ప్రతి మంత్ మనం మెజర్మెంట్స్ తీసుకుని ఇలాంటివి కొత్తవి ఇచ్చి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం అనమాట. ఇలాగా ప్రతిదీ కూడా ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మనకి గ్యాప్స్ అనేవి, ఎత్తుపళ్ళు, ఇవన్నీ కూడా మనం ఆర్థో ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్ శ్వేత ఫ్రమ్ పార్థ డెంటల్ హిమాయత్ నగర్.